మీరు అనుకున్న లక్ష్యం 2900కి నెరవేరే అవకాశం ఉంది, ట్రాన్స్ఫర్ అయితే రావలేదు 100%. ఇప్పుడు వాళ్ళకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడుండే ఇబ్బందులను అధిగమించాం కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా అప్పుడు ఉండే వాళ్ళకి ఇక్కడ వీళ్ళకెంత క్వాంటిటీ అంతా ఇచ్చే అవకాశం లేదు. 14% లెస్ అయినా క్వాంటిటీస్ ప్రకారం బిల్ ఇస్తాం కాబట్టి దీని ప్రకారం ముందుకు వెళ్ళిపోతాం. గిరిజన హామీల విషయంలో జే రమేష్ గారి స్టేట్మెంట్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో పోరాటానికి అనగారుతున్నారు, భయపడుతున్నారని చెప్పి ఒక వాదన చేస్తున్నారు. నేనేమంటానంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర అధినేతగా నా మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, మాట్లాడే వాళ్ళకు బాధ్యత ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, రాష్ట్రం నష్టపోవాలి, పోలవరం రాకూడదు, నీటి సమస్య ఉండాలి, అభివృద్ధి ఆగిపోవాలి, అప్పుడు వీళ్ళు నేను చేతగాని ఉండి కింద నన్ను మాట్లాడాను మళ్ళీ. అది వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటి, దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రైట్ ట్రాక్లో పెట్టి అదే సమయంలో మళ్ళీ అందరితో సమానంగా అభివృద్ధి చేయడమే కాకుండా మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి ముందు తీసుకుపోవాలని. ఇది వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించి నేను చేస్తాను. వీళ్ళు చేసేది ఒక్కొక్కరు నిన్న మొన్న మీరు చూస్తున్నారు ఈ అసెంబ్లీలో ఎవరు పోరాడాం, తెలుగుదేశం పార్టీ ప్రారంభించాం. నాట్ అపోజిషన్ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా రేజ్ చేసిన తెలుగుదేశం పార్టీ, 5-6 రోజులు పోరాడిన తెలుగుదేశం పార్టీ, మన బంధురితో కూడా సెంటిమెంట్స్ ఉన్నాయని అన్ని విధాలు సహకరించి తెలుగుదేశం పార్టీ. ఇవి మేము చేస్తే అక్కడ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని వచ్చి ఒక పార్టీ ఇప్పుడు మేము రాజీనామాలు చేస్తాం, అవిశ్వాస తీర్మానం అసలు చర్చే జరగకుండా అవిశ్వాస తీర్మానం పెట్టండి అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు రాష్ట్రం అంతా కూడా సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉంది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నిన్న కూడా చెప్పాను గుంటూరులో, ఈరోజు కూడా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. న్యాయం జరగడం కోసం ఆ రోజు మీరు పార్లమెంట్లో ఏదైతే బిల్లు పెట్టారో బిల్లు పెట్టిన దాంట్లో ఉండే ప్రొవిజన్స్ కానీ రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే సమయంలో మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు కానీ చిత్తశుద్ధితో అక్కడ ఇచ్చిన స్ఫూర్తితో మీరు అవన్నీ కూడా అమలు చేయాలి. అమలు చేసి ఇక్కడ ప్రజలకు చెప్పాలి. సార్, ఇప్పుడు జయరాం రమేష్ క్యాబినెట్లో ఉన్న ఆ క్యాబినెట్ చివరి క్యాబినెట్ ఆమోదించింది ఏంటంటే స్టేట్ గవర్నమెంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఆమోదించలేదు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేసింది నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకుంటామన్నారు. 2013 ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ R&R యాక్ట్ వచ్చిందో అది కూడా అప్లై చేసి మొత్తం మేము డబ్బులు ఖర్చు పెడతామని వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 మండలాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే ఒకసారి పోయేసి ఇక్కడ జరిగే ఆందోళన విని చెప్పిన తర్వాత నీతి ఆయోగ్ ఇస్తే నీతి ఆయోగ్ ఆలోచించి ఆ రోజుండే వైస్ చైర్మన్ ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనే చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ప్రజలకు దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అయితేనే చేస్తారని వాళ్ళు రికమెండ్ చేస్తే దానికి అనుసారంగా క్యాబినెట్ ఎస్టిమేట్ చేశారు. నాట్ ఆ క్యాబినెట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి, పెడితే మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తలాతోకేమైనా ఉందా అని అడుగుతుంది. కనీసం పార్లమెంట్లో మీరు ఒక్కసారి చూస్తే మా మంత్రిని లేచి ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తే ఆ మంత్రిని డిస్మిస్ చేయాలన్న వ్యక్తులు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టమంటారు. ముందు చర్చ జరగాలి, 10 మందిని కూడగట్టాలి. ఇదే పార్లమెంట్ సాక్షిగా మనకు అన్యాయం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఈరోజు నేను అడిగేది ఏంటి, ఇదే పార్లమెంట్ సాక్షిగా మనకు న్యాయం చేయమంటున్నారు. మేము కూడా భారతదేశంలో ఒక భాగం. నేను అది చెప్తే మేము రాజీనామా చేసి పారిపోతాం, లేకుంటే అవిశ్వాస తీర్మానం చేసి వచ్చేస్తాం. అవిశ్వాస తీర్మానం చేస్తే మెజారిటీ వాళ్ళకుంది, మెజారిటీ ఉన్నాక అవిశ్వాస తీర్మానం అయితే ఆ నెలలో మాట్లాడడానికే లేదు మళ్ళీ ఆ ఇష్యూ పైన. ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా శాసనసభ పార్లమెంటు సాంప్రదాయాలు తెలియకుండా ఏదో నేను అప్పర్ హ్యాండ్ తీసుకున్నాను, తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని కార్నర్ చేశాను. ఏంటి మీరు కార్నర్ చేసేది, ప్రజలన్నీ వాచ్ చేస్తున్నారు. నేను అడిగేది మీరు గవర్నమెంట్ లీడ్ తీసుకుంటాం, మీరు సహకరించండి, అంతేకాదు నేను వస్తాను మా ఆయన కనండి. ఎవరండి వీళ్ళు, నేను అడిగేది ఏం చరిత్ర. పవన్ కళ్యాణ్ గారు కూడా రేపులో ఉన్న తెలుగుదేశం అన్ని పార్టీలు అడిగి కూడా రాజా అవిశ్వాసం పెడితే బాగుంటుందని వారు అభిప్రాయం. ఇట్స్ ఓకే, కానీ దానికి కూడా పద్ధతులు స్టేజెస్ ఉంటాయండి, మొత్తం అందరినీ సమీకరించాలా.
మనకు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం ఏంటి, తెలుగు వాళ్ళని బలహీనపరిచారు. 42 అసెంబ్లీ సీట్లు ఉండేదాన్ని, పార్లమెంట్ ఉండేదాన్ని 25-17 చేశారు. రెండు రాష్ట్రాలు చేసి తమిళనాడుకు 39, యూపీకి 80, లేకుంటే వెస్ట్ బెంగాల్ 42. ఈ విధంగా మనం బలహీనమయ్యాం. బలహీనమైన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ని చూస్తే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విడిపోతారా, మేము ఎప్పుడు దూరాలా, ఇన్ను మనం అవుట్ అవ్వాలి, వాళ్ళు ఇన్ అవ్వాలి, ఇదే రాజకీయం నాకు అర్థం కాలేదు. అందుకే నేను అనేదంటే అది కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ రాజీపడే సమస్య లేదు. నేను మొన్న కూడా చెప్పాను, ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల ప్రకారం పనిచేస్తాం. ఎక్కడ రాజీ పడం, నో క్వశ్చన్. అదే మాదిరిగా ఆ రోజు చెప్పినట్టు కూడా మీరు ఒకసారి చూస్తే, మేము 14th ఫైనాన్స్ కమిషన్లో ఆ రోజు మనం చెప్పింది, ఎక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు అన్నారని. అది వాస్తవం అవాస్తవం అది వేరే, ఎవరికి ఇవ్వమని. ఎవరికి ఇవ్వము అన్నప్పుడు కూడా కాదు, మీరు మాకు ఇచ్చి తీరాలి, మేము ఒక అన్యాయం జరిగిందంటే, స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ వల్ల ఈక్వలెంట్ స్పెషల్ స్టేటస్ ఏదైతే అన్నీ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి స్ఫూర్తిదాయకంగా ఇస్తామన్నారు, దానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తారా, స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఇస్తారా, సేమ్ ఇస్తామంటే దానికి ఒప్పుకున్న తప్ప ఇంకోటి కాదు. ఈరోజు వీళ్ళు మాట్లాడి చూస్తే నేనేదో రాజీ పడ్డా, నేను ఎక్కడ రాజీ పడలేదు. నేను ఏం చెప్పాను ఫస్ట్ నుంచి, ఒకటి స్పెషల్ స్టేటస్ ఈక్వలెంట్ ఆర్ స్పెషల్ స్టేటస్, రెండు ప్రొవిజన్స్ అన్నీ, మూడు హామీలు ఇచ్చినటువంటి పార్లమెంట్లో హామీలు, నాలుగోది కూడా అడిగాను, రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ చేయవతని ఇమ్మన్నా, వాట్ ఇట్ మీన్స్ ఇంకా ఎక్స్ట్రాగా చేయమని. అది బాధ్యత లేదా కేంద్రానికి ఉంది. ఈరోజు హైదరాబాద్లో 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తారు 5,000-16,000 కోట్లు ఇస్తారు, అయిపోతున్న పని కాదే. హైదరాబాద్ సీసీఎం ఉంది, 100 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, బెంగళూరులో 100 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, అదే మరి చెన్నైలో ఎప్పటి నుంచో ప్రెసిడెన్సీ అప్పటి నుంచి ఎన్నో వేల ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. మనకు ఒక పక్కన రాజధాని లేదు, ఏమీ లేవు. అందుకే నేను కోరింది, మీరు కూడా అండగా మాకుండి తీరాలి, అన్ని విధాలా సహకరించాలి అనే విధంగానే నేను ముందుకు పోతున్నాను. తప్ప ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ శాతం నిధులు ఇచ్చామని చెప్పి బీజేపీ నేతలు పదాధికారుల సమావేశంలో చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని తెలుగుదేశం ప్రభుత్వం వాడు చేసినట్టు చెప్పుకున్నారు. మనం వెనకబడి ఉన్నాము, మనం నిధులు వచ్చిన నిధులను బీజేపీ ఏం చేసిందో చెప్పండి. నేను ఆ పదాధికారుల సమావేశంలో హరిబాబు గారు అదే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు ఇదే మరిగా అప్రూవ్డ్ కాంగ్రెస్ వాళ్ళు సరిగా చెప్పకుండా, రాష్ట్రానికి అన్యాయం జరిగిన చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్నే చెప్పి కడాన ప్రజల యొక్క ఆగ్రహాన్ని సవిచూశారు. అది కరెక్ట్ కాదు. మీరు నేను అడిగేది ఏంటంటే, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇచ్చిన డబ్బులు, లేకుంటే రాష్ట్రానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ నరేగాలో మనం డ్రా చేసి ఉండొచ్చు, ఎందుకు మనం ఎక్కువ పనులు చేసి అది అన్ని రాష్ట్రాలు చేశారు. యూపీ, వెస్ట్ బెంగాల్ మనకంటే ఎక్కువ తీసుకున్నారు, ఇంకా కొన్ని రాష్ట్రాలు తీసుకున్నారు, తమిళనాడు తీసుకున్నారు, అది వేరే విషయాలు. దానికి దీన్ని కంపేర్ నేను అడిగేదాన్ని వీళ్ళని సమాధానం చెప్పనేది, బైఫరికేషన్ యాక్ట్లో ఏం పెట్టారు, ఆనాటి పార్లమెంట్లో రాజ్యసభలో బిల్ పాస్ చేసినప్పుడు అడిషనల్గా ఏం చెప్పారు, అవి ఎంతవరకు చేశారో రాష్ట్రానికి చెప్పండి. 5 కోట్ల మందికి అది చెప్పకుండా మేము అక్కడిది ఇచ్చాం, ఇంకోటి ఇచ్చాం, ఇవి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలన్నీ వాచ్ చేస్తున్నారు, పదితే మంచిది కాదు. నేనేమంటానంటే, చేయగానే వదిలిపెడితే ఏముండదు. రాజకీయం అనేది నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, ఆ పార్టీ అన్యాయం చేస్తే బీజేపీ అయితే న్యాయం చేస్తుంది. ఆ రోజు బీజేపీ కూడా లోక్సభ వరకు బిల్లు పాస్ చేయడానికి దోహదం చేశారు, రాజ్యసభకు వచ్చినప్పుడు అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించింది, ఒక పార్టీ ఉంటే మనకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అలయన్స్ పెట్టుకున్నా ముందుకు పోయాం. ఈరోజు అలాంటి బీజేపీ కూడా చేశారనుకో, మన పని ఏమవుతుంది, జనంలో నుంచి పోయిలో పడినట్టు అవుతుంది. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా చేయడం కరెక్టా అని అడుగుతున్నాం, కాదు. ఎందుకంటే ఈ దేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు బాధ్యతతో ప్రవర్తించాలి. ఇప్పుడు మనమేముంది, మనకు ఢిల్లీలో నేను చెప్పాను, వాళ్ళు ఆలోచించిందంటే 2 రాష్ట్రాల్లో అన్ని సీట్లు వస్తాయి మాకు,
కాబట్టి ఆ రోజు ఆలోచించి రెండు రాష్ట్రాల్లో పూర్తిగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా నేను అడిగేది ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు, అన్ని రాష్ట్రాలను కలుపుకొని రావడం, జరిగిన అన్యాయాన్ని ఎవరు చేసినా కరెక్ట్ చేయడం, ఇవి అవసరం. నేను ఆ విషయమే ప్రధానమంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేశాను. ఒక రెండు గంటలు మీరు శ్రద్ధ పెట్టండి, చర్చ చేయండి. ఇక్కడ మాకు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినప్పుడు పట్టుకుంటే కూడా నొప్పి వస్తుంది, దెబ్బ తగలకపోతే పర్లేదు. ఉండేడు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆ చేయి పట్టుకున్న పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి న్యాయం చేయమని కోరుతున్నా, అది చేస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడన్నా అడిగా నేను సోమిరాజ్ గారు ఎప్పుడన్నా అడిగా నేను డిలిమిటేషన్ డెలివరీ కూడా డిలిమిటేషన్ కూడా బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది, అది చేస్తారా చేయరా మీ రాజకీయ ప్రయోజనాలు, మీరు ఏది కాదు చేయండి, నాకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. అది వస్తే ఏంటి ఇంకొక 50 సీట్లు ఎక్కువ వస్తాయి. ఆ రోజు కూడా ఎందుకు పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వాల్లో సుస్థిరత ఉందని పెట్టారు. అక్కడ 121 ఉన్నాయి, ఇక్కడ 175 ఉన్నాయి, 119 అక్కడ. కాబట్టి ఒక స్టెబిలిటీ రావాలంటే ఎక్కువ సీట్లు ఉంటే బాగుంటుందని ప్రోరేటా ప్రకారం పెంచారు. ఆ రోజు రాజ్యాంగ ఉల్లంఘన చేసి విభజన చేశారు. ఈ రోజు మీరు చట్టంలో పెట్టినట్టు కూడా మమ్మల్ని విమర్శించడానికి ఉపయోగించుకోండి. అది ఎందుకు అని ఎవరికి కావాలి, నేను ఎప్పుడో చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ అని చెప్పాను. నాకు కావాల్సింది నా ప్రయోజనాలని చెప్పండి. సార్, ఇప్పుడు బీజేపీ మంత్రులు క్యాబినెట్ ఫిట్ అవుతామని చెప్పి కాదమ్మా, నేను అడిగేది ఏంటి, మీరు సమాధానం చెప్పేదేంటి, మీరంటే వాళ్ళు, నేను అడిగేది ఏంటి, రాష్ట్రానికి న్యాయం చేయమని, ప్రజలకు చెప్పమని, 5 కోట్ల మందికి జనాభాకు సమాధానం మీరు చెప్పండి. 1, 2, 3, 4 మీరు బైఫర్కేషన్ తీసుకొని ఇవన్నీ చేశాం, పార్లమెంట్లో ఇవి జరిగాయి, ఇవన్నీ చేశాం, ఎందుకు నువ్వు అడుగుతున్నావని ప్రజలు కన్విన్స్ చేస్తే నేను తప్పకుండా సహకరిస్తాను. అంటే నేను చెప్పారు పెన్నోల్లో నుంచి పొయ్యిలో పడ్డామని. రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా రేపు దేశంలో, మనం ఇప్పుడు ఏంటి వాళ్ళు ఇప్పుడు ఏంటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు మేము చేరిపోతామని అలాంటి దిగజారుడు రాజకీయాలు చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఐఎమ్ నాట్ బదర్ అబౌట్ ఆల్ దిస్. నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం గట్టిగా ఉంటే డెఫినెట్గా అటు కేంద్రం అందరూ సహకరిస్తారు, ఈ దేశంలో మనం కూడా భాగమే, ఇది జరుగుతుంది. పోరాటం చేసి సెంట్రల్ గెలుపు ఓటములు కాదా ఇక్కడ, అక్కడ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ మీరు గెలుపు ఓటములు అవన్నీ రాస్తే పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కాదు, ఇక్కడ మనకు అన్యాయం జరిగిందా లేదా, 35,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్నావా లేదా, హైదరాబాద్ నగరాన్ని పోగొట్టుకున్నావా లేదా. ఇప్పుడు అయితే ఈయన ఉన్నాడు మళ్ళీ ఒక యాక్ట్ పెట్టండి అని కరెక్ట్ చేస్తాను అంటే ఇంకా మీరు కొట్టుకొని సావండి అని. నేనేమడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని జరిగిన నష్టాన్ని పూర్తి చేయండి, మళ్ళా తెలుగు వాళ్ళ మధ్య గొడవ పెట్టి వేడుకలు చూడాలనే ఆలోచన మీకు వద్దని నేను చెప్తున్నా. అది చేయకుండా మీరు ఒక్కొక్కరు మనం చూసాం మన పార్లమెంట్లో ఇన్ని మాట్లాడుతున్నారు, ఈ జయరామ రమేష్ ఇంకా కొంతమంది ఎవరన్నా ఒక్కరన్నా లేచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది చేయాలని చెప్పారండి వీళ్ళు? ఎందుకు కాంగ్రెస్ చేయలేదు? పాప మా కేవీపీ అయితే ప్లే కార్డు పట్టుకొని పోరాడతామంటే డిజోన్ చేసేసారు, ఆయన మాకు సంబంధం లేదు మీరు బయట పంపించుకోండి. ఆజాద్ లేచి పార్లమెంట్లోనే సాక్షిగా చెప్పేశాడు, మాకు మా పార్టీకి సంబంధం లేదు, మీరు ఏం కావాలంటే డిసిషన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళు ఏం జాయిన్ చేస్తారండి? ఇప్పటికైనా మారమంటున్నా నేను, ఐఎమ్ డిమాండింగ్ కాంగ్రెస్ పార్టీ, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీకు ఓట్లు వేయలేదని కోపం ఉంది, ఎందుకంటే వేయలేదు, మిమ్మల్ని శిక్షించారు, శిక్షించడానికి కారణం ఉంది, మీరు తప్పు చేశారు, మీరే ఒప్పుకున్నారు. ఇదే జయరామ రమేష్ ఒక పుస్తకం రాశాడు, నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను, ఒప్పుకున్నాక శిక్ష పడింది, ఇప్పుడైనా మారాలి కదా, మళ్ళీ ఎందుకు ఆరోపణ చేస్తారు మీరు? ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు బీజేపీ నాయకులు, మీరు టీడీపీ నాయకులనే ఎక్కువ మాట్లాడుతాను, కేంద్రం మీద కంట్రోల్ చేస్తారు, కానీ బీజేపీ నాయకులు మాత్రం విపరీతంగా కామెంట్ చేస్తారు కేంద్రంతో. నాకు అవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటున్నా, ఆశీస్సులు అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఎవరి మీద మీరు చూస్తే వ్యక్తిగతంగా నేను పోవడం లేదు, నా నైజం కాదు, అది నా ఆలోచన కాదు. నేను దగాబడ్డ రాష్ట్రానికి న్యాయం చేయాలి. నువ్వు దీని న్యాయం అడిగారు నన్ను తిట్టానుకు పట్టుకొని దాన్ని సమాధానం ఏం చెప్పాలి, నేను తిట్టాలా? తిరిగితే ఏంటి ఇష్యూ డైవర్ట్ కావాలి, కాదు, నాకు న్యాయం చేయమంట. సార్, ఇదే వైఖరి కొనసాగితే ఈ యాటిట్యూడ్ చూడుతూనే కేంద్రం ముందుకెళ్తే మనం విత్డ్రా అవుతాం సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్, మీ దగ్గర నుంచి ఒక ఆలోచన రావాలి. కొంతమంది మీలో కూడా హిడెన్ ఎజెండాస్ ఉంటాయి, మీలో కూడా హిడెన్ ఎజెండాలు ఉంటాయి,
నీకు కావాల్సిన రాజకీయం కావాలి, నాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనం కావాలి. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా బాధ్యతతో ప్రవర్తించాలి. ఏపీ మీడియా కూడా రాష్ట్ర అభివృద్ధి, ఏపీ మీడియా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం. అందరూ కాదు, అందరూ కాదు. అందులో మీ అజెండాలు కొన్ని ఉన్నాయి, పని పని. నేను దీన్ని తప్పు పట్టను, ఇక్కడ వద్దంటున్నా మీకు. ఎందుకంటే ఇప్పుడు మరి అడిగారంటే నేను ఇప్పుడు చెప్పాలి. నేను ఇంత మునిపే ఒక మాట చెప్పాను, నేను అన్ని కార్డ్స్ ఓపెన్ చేసి నేను ఇది చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి నాకు మెచ్యూరిటీ లెవెల్ ఏముందండి? అతనికి మెచ్యూరిటీ లేదు, ఏదంటే మాట్లాడతాడు సభ. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని అడగాల్సింది నన్ను అడుగుతున్నాడు. ఎవరి ఇక్కడ గోత్రం ఎవరిని అడిగేది? నన్న ఎవరిని అడగాలి? విభజన చట్టం పరిధి ఎవరి చేతిలో ఉందండి? హామీలు ఎవరి పరిధిలో ఉన్నాయండి? ఢిల్లీ కదా, ఎన్డీఏ గవర్నమెంట్ కదా, నన్ను ఎందుకు అడుగుతున్నాను? నీకే ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. ఆ మాత్రం కూడా విద్యత లేకుండా మాట్లాడే పరిస్థితి ఏం చెప్పాలి అంటే, వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, ప్రజల అమాయకులు, ప్రజలకు ఏం చెప్పినా నమ్ముతారు, కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడదాం అనే ఉద్దేశం తప్ప. అందుకే లాస్ట్ టైం కూడా తెలివి ఎక్కువ అయిపోయి కాంగ్రెస్ తో ఆలోచించబడి ఆ రోజు బెయిల్ తెచ్చుకొని వస్తే ప్రజలన్నీ చూసిన తర్వాతనే జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రజల్ని ఎల్లప్పుడూ మోసం చేయలేదు, కానీ అందరి నేను ప్రజలకు అందుకే విజ్ఞప్తి చేశాను. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఈ రాష్ట్రం కోసం ఆలోచించండి. ఇది భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. విజ్ఞప్తి ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరెవరు ఏం చేస్తున్నారు, వ్యక్తిగత ప్రయోజనాలకు ఏం చేస్తున్నారు, నా మీద వ్యక్తిగతంగా కోపంతో ఎవరు మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారు ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా ఎవరిని సపోర్ట్ చేయాలని వస్తుంది. రెండోది, ఎవరెన్ని తిట్టినా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలోనే మళ్ళీ ఈ అజిటేషన్ కోసం పోరాడే వాళ్ళందరినీ అసోసియేషన్స్ కానీ ఆల్ పార్టీస్ కానీ వాళ్ళని కూడా ఒకసారి పిలుస్తా, పిలిపించి వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుంటా. అవన్నీ తీసుకొని రేపు 24, 25, 26 మనకు సదస్సు కూడా ఉంది, ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఉంది, అది అవతారం ఒకసారి పిలిపించి మాట్లాడి అందరి ఆలోచనలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా పోరాడాలో అన్ని విధాలు పోరాడాలి. సార్, జర్నలిస్ట్ 2 పాయింట్లు ఉన్నాయి సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు జర్నలిస్ట్ వెల్ఫేర్కి 50 లక్షలతో మీరు స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు ఇప్పటికీ ఇంకా అట్లా స్టిల్ నా పెండింగ్ ఉంది. 50 కోట్ల రూపాయలు జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కేటాయించాలని జర్నలిస్టులందరి తరఫున ఒక డిమాండ్ సార్. ఇంకో పాయింట్ సార్, లిక్విడేషన్ విషయంలో మార్చికి ఇచ్చే టైం యాక్చువల్ ఫిబ్రవరి అయిపోతుంది. మార్చి కొంచెం త్వరగా ఏదట్టు చేస్తే జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు సంతృప్తి పెట్టడంలో సబ్సిడీ అడిగారు సార్. మన స్టేట్ యూనియన్లో మిమ్మల్ని ఆ రోజు కలిచారు, మన కాల శ్రీనివాస్ గారు కలిచారు. వారు కూడా ఏమన్నారంటే ఫైల్ అంతా సీఎం సార్ దగ్గర ఉంది, సీఎం గారు ఓకే చేస్తే. అంటే ఇప్పుడు మా వాళ్ళు ఢిల్లీ గెస్ట్ హౌస్ చెప్పారు, కానీ ఇప్పుడు కావాల్సింది సమస్యల పరిష్కారం కాకుండా వారు వచ్చినా కూడా ఫలితాలు ఉండవు కదా, ప్రజలు ఇంకా ఎక్కువ అపార్థం చేసుకుంటారు. జర్నలిస్టులందరూ మన బంధులో పార్టిసిపేట్ చేసి రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలు అమలు చేయాలని ప్రత్యేక రావాలని చెప్పి మేము అందరూ చేస్తాం సార్. మీరు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, రాజకీయాల అతీతంగా మీరు కూడా ఇది చేయండి రాష్ట్ర ప్రయోజనాల కోసం. నేను కూడా అదే చేస్తున్నా, ప్రత్యేక హోదానా లేకపోతే హామీ యాజ్ ఇట్ ఈజ్ ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా, అవన్నీ కూడా అమలు చేసే వరకు పోరాడతాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. హోదాకి నేను ఒప్పుకున్న స్పెషల్ అసిస్టెంట్ మేనేజర్కి తేడా లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తారంటే ఐ విల్ వెరీ హ్యాపీ. వేరే రాష్ట్రాలకి చూడు అదే ఇమ్మంట, టైటిల్ ఏదైనా మనకు బాధ లేదు, కానీ ఆ బెనిఫిట్స్ 100% రావాలి.